మూడు రోజుల క్రితం మంచం పట్టిన గిరిజనులు పెనకోట ఏరియాలో ప్రత్యేక వైద్యం బృందాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసి సిపిఎం నాయకులు చేసిన నిరసనను మీడియా ప్రసారం ద్వారా తెలుసుకున్న జిల్లా వైద్య బృందం ఆ ప్రాంతంలో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఈరోజు అనంతగిరి మండలం పెనకోట పిహెచ్ ఏరియాలో గత 4 రోజుల నుంచి फीवर्स चेपे पत्रिक अलग मीडिया राव चूसर दी संबंधित मेडिकल आफीसर मरी स्टाफ आया ग्रामा मेडिकल कैंप जी दु ब्लड टेस्ट चेयर जी वाल वैरल इनफेक्षन तप डेंगू निर्धारण क ఒకటి రెండోదేంటంటే ఇప్పుడు ఈ సీజన్ లో ఒకసారి రైన్ సీజన్ నుంచి వింటర్ మారేటప్పుడు ఈ వైరస్ కారణంగా సో ఫీవర్స్ వస్తుంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ తప్ప ఈ మలేరియా అని డెంగ్యూ అని కాదు. అది మేము పరీక్షలు చేసిన తర్వాత నిర్ధారించి మేము చెప్పడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా మన డిఎండి ఆదేశాల మేరకు ఒకసారి ఈ 10 గ్రామాలు కూడా మన పిహెచ్ఎల్ అంటే 10 గ్రామాలు కూడా మేము ఒకసారి డోర్ టు డోర్ వెళ్ళి ప్రత్యేకంగా మొన్న ఎవరైతే మంచాలు పట్టారో అని చెప్పేసి చెప్పారో వారు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్సనల్గా ఆ వ్యక్తులతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా రికవర్ అయి ఉన్నారు, బాగానే ఉన్నారు, వారు వారి పనులు చేసుకుంటున్నారు. ఇంకా కొత్తగా ఎవరైనా కేసులు అనిపించినట్లయితే కొంతమందికి ఈరోజే టెస్టులు చేయమని చెప్పడం జరిగింది. అలాగే మా స్టాఫ్ కూడా అందరూ హాజరై ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళు ఎవరైనా జ్వరంతో ఉన్నట్లయితే ఇంక వేరే అనారోగ్య కారణాలు ఉన్నట్లయితే నోట్ చేసి వాళ్ళకి ప్రత్యేక పరీక్ష చేయడం కోసం మేము ఆదేశం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మూడు విషయాలు కూడా జరుగుతున్నాయి. ఒకటి డెంగ్యూ మలేరియా, అలాగే ఈ కోవిడ్ కోసం మనం ఇంజక్షన్ ఇస్తాం కోవాక్సిన్ కోవిషీల్డ్ చెప్పేసి వాటి కోసం ఇంజక్షన్ కూడా రెండు డోసులు కూడా తప్పక వేసుకోవాలని చెప్పేసి ప్రతిరోజు కూడా గౌరవ మా కలెక్టర్ గారు ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు జేసీ గారు డిఎండిహెచ్ఓ గారు మాకు రివ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. పనిలో దానిలో పరిగా అందరినీ కూడా మేము పేరు పేరున ఈ వ్యాక్సినేషన్ కోసం చెప్పడం జరిగింది. కొంతమంది వేసుకునే వాళ్ళకి రేపు ఎల్లుండి తప్పకుండా వేసుకోవాలని చెప్పడం జరిగింది. వారు కూడా మంచిగా స్పందించారు, వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. రిగార్డింగ్ మా దోమలు ఉండే సీజన్ కాబట్టి అందరికీ దోమతలు ఇచ్చారో లేదో తెలుసుకోవడం జరిగింది. మరి ఈ టీంలో మరి మా డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ కూడా అటెండ్ అయ్యారు, నేను డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్, అలాగే మా ఎపిడెమియాలజిస్ట్ అయిన మేమంతా కూడా ఒక టీంలో మా మెడికల్ ఆఫీసర్తో టీంలో ఫామ్ అయ్యి. నమస్కారం అండి, నేను జిల్లా మలేరియా అధికారి విశాఖపట్నం. ప్రస్తుతం మన ఏజెన్సీలో మలేరియా డెంగ్యూ కేసుల పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మలేరియా అనేది గతంతో కంపేర్ చేస్తే 35% డిక్రీజింగ్లో ఉంది. కేసెస్ కూడాను చాలా తక్కువగా, అంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితుల వల్ల కూడాను కూల్ టెంపరేచర్స్ ఉండడం వల్ల కేసెస్ కూడా మలేరియా కేసులు అనేది ఈ సంవత్సరం ఈ నెలలో గణనీయంగా తగ్గుముఖం అనేది పట్టడం జరిగింది. డెంగ్యూ విషయానికి వచ్చినట్లయితే ఏజెన్సీ మొత్తంగా ఈ సంవత్సరం అంతా కూడా 42 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అవి కూడా ముఖ్యంగా పాడేరు మరియు అరకు పట్టణ ప్రాంతంలోనే ఈ డెంగ్యూ కేసులు అనేది నమోదవడం జరిగింది. ఈ డెంగ్యూ నివారణ కోసం హౌస్ టు హౌస్ లార్వల్ చెకింగ్ ఎలిమినేషన్ కార్యక్రమం అనేది ఆశాల ద్వారా సచివాలయ సిబ్బందిని మరియు వాలంటీర్ని అందరినీ కలిపి బృందాలుగా పంపించి ఈ హౌస్ టు హౌస్ ముఖ్యంగా డెంగ్యూని వ్యాప్తి చేసే ఈ దోమలు అనేవి ముఖ్యంగా ఇంటి లోపల మరియు ఇంటి పరిసర ప్రాంతాల్లోనే పెరుగుతుంది. కాబట్టి పబ్లిక్లో అవేర్నెస్ కలగజేస్తూ ఈ లార్వా ఎలిమినేషన్ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం మరియు పిఓ గారి ఆదేశాల ప్రకారం మంగళవారం కూడాను నిర్వహించడం జరుగుతుందండి. మలేరియా కోసం నివారణకి ఏంటంటే ప్రతి గిరిజన కుటుంబానికి కూడాను దోమతెరల్ని అందించడం జరిగింది. ఈ సంవత్సరం రెండు విడతల్లో మలేరియా అధికంగా ఉన్న 1545 గ్రామాల్లో పిచికారీ కార్యక్రమాలను కూడా పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఆరోగ్య సిబ్బంది ద్వారా ప్రతి వారం కూడాను అన్ని విలేజుల్లో కూడాను ఇంటింటి సర్వే ద్వారా పీడితుల సర్వే సేకరించి రక్త పరీక్షల్ని నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో మలేరియా ఉన్న వాళ్ళకి సంపూర్ణ చికిత్స అందించడం అనేది జరుగుతుందండి. ఇది కంటిన్యూస్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ప్రస్తుతానికైతే మలేరియా కానీ డెంగ్యూ కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో అదుపులోనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి విజిట్కి వచ్చారు కదా మేడం, సో దానికోసం చెప్పి అంటే మనం విజిట్ నేను విజిట్ చేశాను. ఈరోజు నేను పెనుకోట పెదకోట రేగుల పాలెము ఈ గ్రామాన్ని సందర్శించేటప్పుడు ప్రస్తుతం అయితే గత వారం క్రితం జ్వరం వచ్చి తగ్గిపోయింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవన్నీ మలేరియా రక్త పరీక్షల్లో నెగిటివ్ అనేది ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం జ్వరాలు అనేవి అదుపులోనే ఉన్నాయి. అనంతగిరి మండలంలోని మారుమూల గ్రామాలు మారుమూల పంచాయతీలు జీనబాడు పినకోట పెదకోట కివర్ల పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఈ గ్రామాలు సుమారుగా 75 గ్రామాలు ఇక్కడ గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు అనేటువంటివి విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరిలో విసిరేసినటువంటి గ్రామాలు. ఇక్కడ గ్రామాలకు సంబంధించినటువంటి విద్యా వైద్యం కానీ గిరిజనుల అభివృద్ధి కానీ చాలా శూన్యం. ఎక్కడ కూడా వీళ్ళకి ఎటువంటి అభివృద్ధి అనేటువంటిది లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నారు. ప్రధానంగా వైద్యానికి సంబంధించిన దాంట్లో ఈ ప్రాంతంలోని డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్స్ అనేటువంటివి చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో వైరల్ ఫీవర్స్ మీద ఎంట్లో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అనేక సార్లు పిఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఉన్నతాధికారులు స్పందించి వచ్చి వెళ్ళారు. కానీ ఇది సరైంది కాదు. ఎందుకనంటే ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలోని ఈరోజు పూర్తిగా శానిటేషన్ అనేటువంటిది పూర్తిగా లేకుండా పోయింది. పంచాయతీలు నిధులు అనేటువంటివి లేవు, కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి. ఈ కొన విపరీతో ఈరోజు పంచాయతీలు అనేటువంటివి ఉన్నాయి. ఆ విధంగా పంచాయతీల్లో తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపెడుతుంది. అక్కడ ఒక పంచాయతీలోని ఒక పినకోట ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది సక్రమంగా వెళ్ళడం లేదు. శనివారం పూట వెళ్ళి శనివారం నాడు ఏదో అక్కడ మీటింగ్ పెట్టుకొని ఉన్న కొద్దిపాటి పేషెంట్లు చూసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్గా డాక్టర్ వెళ్ళడం కానీ రెగ్యులర్గా ల్యాబ్ టెక్నీషియన్ అటువంటి ఎప్పుడు వస్తాడో తెలియనటువంటి పరిస్థితి. అక్కడ మలేరియాకి కానీ ఇతర పరీక్షలకు కానీ ఈరోజు టెస్టులు చేసేటువంటి పరిస్థితి లేదు. డెంగ్యూకి అయితే అక్కడ పరీక్ష అటువంటి అందుబాటులోనే లేదు. ఆ విధంగా ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు అక్కడ హాస్పిటల్ ఉన్నా కానీ అది ఉపయోగించుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఉన్నారు. డాక్టర్లు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అందుకని ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఈరోజు విశాఖపట్నం అదేవిధంగా దేవరాపల్లి సోడవరం అనేక ప్రాంతాలకు ఎస్కోట వెళ్ళిపోయి ఈరోజు వైద్యం చేయించుకొని ఈరోజు గొర్రె మేక లేదంటే పశువులు ఆ ఉన్నటువంటి కొద్దిపాటి పొలాలని అమ్ముకొని ఈరోజు తాకట్లు పెట్టుకొని వైద్యం చేయించుకున్నటువంటి దుస్థితికి ఈరోజు ఏర్పడింది. గిరిజనుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి చెప్పినా కానీ ఎక్కడా కూడా సక్రమంగా అందినటువంటి పరిస్థితి ఈరోజు లేదు. వైద్యం అందక గిరిజనులు ఇప్పటికే చాలామంది ప్రాణాలు పోయి కాబట్టి ఎంట్లో మెగా క్యాంపులు మెగా మెడికల్ క్యాంపులు పెట్టి గ్రామ గ్రామాన ఈరోజు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి అక్కడ గిరిజనులు వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి